నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగు అన్నట్లు నిజాలు దేవునికే తెలుసు. నిజాయితీ పరుడైన ఒక సైనికునిపై మోపబడిన ఒక నేరాన్ని బట్టి అతడు జైలుకి పంపబడ్డాడు. అతని జీవితమునే ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వృద్ధ తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోయారు. పెరట్లో ఖాళీగా ఉన్న స్థలం, కూరగాయలు పండిద్దామనుకున్నా దాన్ని త్రవ్వడానికి శక్తి చాలట్లేదు. తన బాధనంతా వెళ్ళగ్రక్కుతూ ఆ వృద్ధుడు జైల్లో ఉన్న తన కొడుకుకి ఉత్తరం రాశాడు. ఆ కొడుకు ఆ ఉత్తరం చూసి ఒక చక్కని ఆలోచన తట్టి దానికి జవాబిస్తూ, అతడు, నాన్న, నీవు ఆ స్థలాన్ని ఏమాత్రం తవ్వద్దు, అక్కడ నేను తుపాకీలను దాచిపెట్టాను అని ఉత్తరం రాసి దాన్ని అంటించకుండా పోస్ట్ చేశాడు. దాన్ని చదివిన జైలు అధికారులు పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు ఒక్క అంగుళం స్థలం కూడా విడిచిపెట్టకుండా అంతా తవ్వి చూశారు, కానీ ఏమీ దొరకలేదు. ఆ సైనికుని తండ్రి కుమారుని సమయోచిత జ్ఞానాన్ని బట్టి సంతోషించాడు. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోష పెడతాడని బైబిల్ చెప్పే మాట ఎంతైనా వాస్తవం. కొంతకాలానికి అసలు నేరస్తుడు పట్టుబడ్డాడు. ఈ సైనికుణ్ణి విడుదల చేశారు. మనుషులన్నాక కష్టాలొస్తాయి, అలా అని కృంగిపోయి చేతులు ముడుచుకొని కూర్చోకుండా ప్రతి అపాయంలో ఓ ఉపాయాన్ని వెతుకుతూ విజయవంతంగా ముందుకు సాగిపోగలం.